విపక్షాలు బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు ప్రధాని మోదీ. దేశాన్ని అభివృద్ధి చేయడం బీజేపీ విధానమైతే దేశాన్ని దోచుకోవడం ప్రతిపక్షాల లక్ష్యమన్నారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ నేతలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్నారు. అందుకే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు బీజేపీ లీడర్స్. बीजेपी की देशमे कुटुंबमన్నారు प्रधानी नरेंद्र मोदी. कांग्रेस पार्टी की मात्रम देशम कंटे कुटुंबमे ఎక్కువన్నారు. ప్రస్తుతం రాజకీయాలు రెండు కూటములుగా విడిపోయాయని చెప్పారు మోదీ. बीजेपी కూటమిది నేషనల్ ఫస్ట్ విధానమైతే మరో వర్గానిది దేశాన్ని దోచుకోవడమే లక్ష్యమన్నారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మోదీ. 10 ఏళ్ల అభివృద్ధిని చూసి బీజేపీకి ఓటేయాలని కోరారు. आज एक तरफ राष्ट्र प्रथम का संकल्प लेकर चलने वाली भाजपा है तो दूसरी तरफ देश को लूटने के मौके तलाशने वाली कांग्रेस पार्टी है. ऐसी देश विरोधी परिवारवादी ताकतों के खिलाफ राजस्थान हमेशा ढाल बनकर के खड़ा रहा है. कांग्रेस नेतलु एनडीए सरकारपై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు మోదీ. కాంగ్రెస్ పార్టీ యువరాజుకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా అవినీతి పరులను వదిలే ప్రసక్తే లేదన్నారు. ఉత్తరాఖండ్లో పర్యటించిన మోదీ రుద్రపూర్ రోడ్ షోలో పాల్గొన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక అక్రమార్కులపై మరిన్ని కఠిన చర్యలు ఉంటాయన్నారు మోదీ. హర్ భ్రష్ట్ పర్ కార్యవాహి జారీ रहेगी और तीसरे टर्म की शुरुआत में अब 2 सवा 2 महीने बाकी रहे हैं. तीसरे टर्म में भ्रष्टाचार पर और तेज प्रहार होगा, ये मैं आपको गारंटी देने आया हूं. ప్రధాని మోదీ దేశ రాజకీయాలను మార్చారన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. అభివృద్ధిలోనూ తన మార్కును చూపిస్తున్నారని చెప్పారు. పీఎం కిసాన్ నిధులతో రైతులకు మేలు జరుగుతోందన్నారు. మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నడ్డా. उस समय जो सरकारें बना करती थी वो सरकारें समाज को बांट कर जाति के आधार पर परिवारवाद का नाम लेकर के और तुष्टीकरण की वोट बैंक की राजनीति लेकर के चुनाव लड़ा कर समाज में सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास इस मंत्र को लेकर विकासवाद की राजनीति को प्रारंभ किया तो प्रधानमंत्री मोदी जी ने. कांग्रेस 70 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని మోదీ 10 ఏళ్లలో చేసి చూపించారన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఇప్పటివరకు మోదీపై ఎలాంటి అవినీతి మచ్చలేదన్నారు. మన్మోహన్, సోనియా గాంధీ నాయకత్వంలోని యూపీఏ సర్కార్ 12 లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుందన్నారు అమిత్ షా. బెంగళూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు షా. దేశ్ కి జనతా కే సామ్నే స్పష్ట వికల్ప్ ఏక్ aur 23 साल तक एक पैसे का भ्रष्टाचार करे बगैर शासन करने वाले नरेंद्र मोदी जी और दूसरी ओर 12 लाख करोड़ का घपला घोटाला करने वाली कांग्रेस पार्टी. वो कुछ भी करे उनका मन जनता की सेवा में नहीं लगता. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనన్నారు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్. అరుణాచల్పై చైనాది వితండవాదమన్నారు. కొన్ని ప్రాంతాలకు పేర్లు పెట్టినంత మాత్రాన అవి చైనావి కావన్నారు. వాస్తవాధీన రేఖ వెంట భారత్ సైన్యం అప్రమత్తంగా ఉందన్నారు జయశంకర్.